అందరికీ నమస్కారం. భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పిన దాని ప్రకారం ఏ పాపం చేయటం వలన మనిషికి కుక్క జన్మ లభిస్తుందో తెలుసా? ప్రతి ఒక్క మనిషికి కూడా వారు వారు చేసుకున్న కర్మలను బట్టి వారికి మృత్యువు తర్వాత శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే వారికి శిక్ష అనేది పూర్తవుతుందో ఆ తర్వాత వారికి భూలోకంలో మరో జన్మ అనేది లభిస్తుంది. అయితే ఎవరైతే ఎలాంటి కర్మలు చేస్తారో అలాంటి వారికి వారి కర్మానుసారం తిరిగి అలాంటి యోనిలోని జన్మరీత్యా లభిస్తుంది. అయినప్పటికీ ఇది మీకు తెలుసా, ఏ శాపం కారణంగా మనిషికి కుక్క జన్మ లభిస్తుంది అనేది, మరియు అది ఏంటి, ఆ పనిని మనుషులతో తమ జీవితంలో పొరపాటును కూడా చేయకూడదు, దీనివలన మనుషులు నరకానికి వెళ్ళవలసి వస్తుంది, అలాగే కుక్క జన్మ కూడా లభిస్తుంది. ఇకపోతే మన హిందూ పురాణాల ప్రకారం ఈ భూమిపై నివసించే అందరు మనుషులకి కూడా వారి మృత్యువు తర్వాత వారికి వారి కర్మలను అనుసరించి రకరకాల యోనులలో జన్మను ఎత్తవలసి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని ధార్మిక గ్రంథాలలో చెప్పబడిన విషయం ఏమిటి అంటే, ఏ మనిషి అయితే తన జీవితంలో చాలా ఎక్కువగా పాపాలు చేస్తాడో అటువంటి వ్యక్తి ఎలాంటి ఒక యోనిలో జన్మ లభిస్తుందంటే, అక్కడ అతని దుఃఖాలను బాధలను ఎవరికీ కూడా చెప్పుకోలేడు, మరియు ఎవరితో కూడా పంచుకోలేడు. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మేము మీకు చెప్పబోయేది ఏంటంటే, అది ఏ పని ఆ పనిని ఒక మనిషి తన జీవితకాలంలో ఎప్పుడూ కూడా చేయకూడదు, లేదంటే అతనికి కుక్క జన్మ లభించడం అనేది ఖాయం. ఆ వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు, అలాగే ఈ కథను వినే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, భగవంతుడు శ్రీకృష్ణుడి కోసం ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని ఒకసారి చిన్న కామెంట్ అయితే చేయండి. దీనివలన భగవంతుడు శ్రీకృష్ణుడి ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఇకపోతే ఒకసారి భగవంతుడు శ్రీకృష్ణుడి ప్రియమైన రాధాదేవి తన చెలికత్తెలతో కలిసి తమ నగరంలో భ్రమణం చేస్తూ ఉంటుంది. మొత్తం ఊరంతా కూడా ఆమె కలియ తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, ఒక ఇంటి దగ్గర దీనస్థితిలో ఉన్న ఒక కుక్క ఏదైనా ఆహారం దొరికితే తిందామని వేచి చూస్తుంది. ఇంతలోనే ఆ ఇంట్లో నుంచి ఒక యువకుడైన కుర్రవాడు కర్ర తీసుకుని బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఆ కుక్కని తరిమి తరిమి కొడతాడు. ఈ సంఘటన మొత్తం గమనించిన రాధాదేవి చలించిపోయింది. ఆమె తన చెలికత్తెలతో మాట్లాడుతూ ఈ విధంగా అంటుంది, నా ప్రియమైన చెలికత్తెల్లారా, మీరందరూ మీ ఇళ్లకు వెళ్ళిపోండి, అలాగే నేను కూడా నా ప్రభువైన కన్నయ్య దగ్గరికి వెళ్తాను, వెళ్ళి నా ప్రభువును కొన్ని ప్రశ్నలు అడిగేది ఉంది అని రాధాదేవి శ్రీకృష్ణుణ్ణి కలవడానికి అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక మరోవైపు శ్రీకృష్ణుడు తన రాజభవనంలో స్వర్ణంతో చేయబడిన సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. ఇక అప్పుడే తన దగ్గరికి రాజభవనంలోకి తన ప్రియమైన రాధాదేవి చేరుకుంటుంది, మరియు శ్రీకృష్ణుడితో రాధాదేవి ఈ విధంగా అడుగుతుంది, హే ప్రభు, ఈరోజు నేను మన నగరంలో భ్రమణం చేస్తున్నప్పుడు నేను గమనించింది ఏంటంటే, ఒక కుక్క చాలా దీనస్థితిలో ఉండి తన జీవితాన్ని గడుపుతుంది, మరియు అది ఎవరి ఇంటి ద్వారం వద్దకు వెళ్ళినా సరే ప్రజలు కర్ర తీసుకొని దాన్ని తరిమి తరిమి కొడుతున్నారు, మరియు అది తన ఆహారం కోసం అటూ ఇటూ తిరుగాడుతుంది. అయినప్పటికీ దానికి కడుపు నింపుకోవడం కోసం ఎక్కడా కూడా ఆహారం లభించలేదు. కాబట్టి ప్రభు, ఈ సంఘటన చూసిన తర్వాత నా మనసులో ఒక ప్రశ్న ఉత్పన్నమైంది, మరియు నేను కోరుకునేది ఏంటంటే, మీరు నా యందు దయవుంచి నా ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అని రాధాదేవి అడుగుతుంది. ఇది విన్న తర్వాత భగవంతుడు శ్రీకృష్ణుడు మాట్లాడుతూ, నా ప్రియమైన రాధాదేవి, నీ మనసులో ఎలాంటి ప్రశ్నలు ఉన్నా సరే నాకు నిశ్చంతగా చెప్పు, నేను నీ ప్రశ్నకు సమాధానం
ఖచ్చితంగా ఇస్తాను అని అంటాడు. ఆ తర్వాత రాధాదేవి మాట్లాడుతూ ఇలా అంటుంది, ఓ ప్రభు, నా ప్రశ్న ఏమిటి అంటే ఏ పాపం చేయటం వలన మనిషికి కుక్క జన్మ లభిస్తుంది అనేది నా ప్రశ్న అని రాధాదేవి అడుగుతుంది. తర్వాత దీనికి సమాధానంగా భగవంతుడు శ్రీకృష్ణుడు మాట్లాడుతూ ఇలా అంటాడు, నా ప్రియమైన రాధాదేవి, ఈరోజు నీకు నేను ఒక కథ చెప్తాను, ఇది వింటే నీ ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది, కాబట్టి నువ్వు శ్రద్ధతో జాగ్రత్తగా ఈ కథను విను అని శ్రీకృష్ణుడు అంటాడు. ఇక తర్వాత రాధాదేవి, హే ప్రభు, మీరు కథను ప్రారంభించండి, నేను పూర్తి శ్రద్ధతో నా మనసు ఇక్కడే పెట్టి వింటాను అంటుంది. ఇక కథను ప్రారంభిస్తూ భగవంతుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, నా ప్రియమైన రాధాదేవి, పూర్వం ఒకసారి ఏం జరిగిందంటే ప్రభువైన శ్రీరాముడు తన సభలో కూర్చొని ఉండగా ఆయనకు ఒక కుక్క ఏడ్చిన శబ్దం వినిపించింది. వెంటనే సభ జరిగే ప్రదేశం దగ్గర ఉన్న ద్వారపాలకుడు ఆ కుక్కని అక్కడి నుండి తరిమేశాడు. తర్వాత మరుసటి రోజు కూడా సేమ్ అదే కుక్క మళ్ళీ అదే ప్రదేశానికి వచ్చి ఏడవడం ప్రారంభించింది. ఈసారి మళ్ళీ ద్వారపాలకుడు ఆ కుక్కని అక్కడి నుంచి తరిమేశాడు. ఇలా సభ జరిగే మూడవ రోజు కూడా అదే కుక్క మళ్ళీ ఆ ప్రదేశానికి వచ్చి ఏడవడం ప్రారంభించింది. దీంతో భగవంతుడు శ్రీరాముడికి మనసులో ఒక అనుమానం వచ్చింది. ఆఖరికి ఈ కుక్క రోజు ఈ సభ జరిగే ప్రదేశానికి వచ్చి ఎందుకు ఏడుస్తుంది అని ఆలోచించి భగవంతుడు శ్రీరాముడు ఆ కుక్క ఏడుపుకు కారణం ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటాడు. దీంతో వెంటనే ద్వారపాలకుడిని పిలిచి ఆ కుక్కను నా వద్దకు తీసుకురా అని ఆదేశిస్తాడు. ఇక ద్వారపాలకుడు ఆ కుక్క దగ్గరికి వెళ్ళి, ఓ కుక్క, ప్రభు శ్రీరాముడు నిన్ను దర్బారు పిలిచాడు, వెంటనే నాతో లోపలికి రా అని అంటాడు. దీంతో ఆ కుక్క ఇలా అంటుంది, ఓ మునివర్య, నాకు ఎలాంటి యోనిలో జన్మ లభించింది అంటే దీనివలన నేను గుడిలోనికి కానీ మరియు రాజమందిరంలోకి కానీ మరియు వంటగదిలోకి కానీ గోశాలలోకి కానీ నేను వెళ్ళడం నిషిద్ధం, కావున వారిని స్వయంగా నన్ను కలవడానికి ఇక్కడికి రమ్మని చెప్పు అని చెబుతుంది. ఇక ద్వారపాలకుడు కుక్క చెప్పిన మాటలను అన్నీ శ్రీరామునికి వినిపించాడు. ఈ మాటలు విన్న శ్రీరాముడు తానే స్వయంగా ఆ కుక్క దగ్గరికి వెళ్ళి ఆ కుక్కతో ఇలా అంటాడు, నువ్వు ప్రతిరోజు నా దర్బారు బయట నిలబడి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. ఇక కుక్క మాట్లాడుతూ భగవంతుడు శ్రీరాముడితో ఇలా అంటుంది, ఓ ప్రభు, నేను ఎలాంటి తప్పు కూడా చేయలేదు, అయినా సరే ఒక సాధువు నన్ను రాయితో కొట్టాడు, అందువలన నా కాలు విరిగిపోయింది, నా కాలు విరగడం వలన నాకు నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది, ఈ కారణం వల్లనే నేను రోజు మీ దర్బార్ దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాను అని చెప్తుంది. ఇక భగవంతుడు శ్రీకృష్ణుడు మాట్లాడుతూ, హే ప్రియమైన రాధాదేవి, ఇలా కుక్క యొక్క బాధను చూసి ప్రభువు శ్రీరాముడికి చాలా దుఃఖం కలిగింది. దీంతో ప్రభువు శ్రీరాముడు తన ద్వారపాలకుడిని పిలిచి, ఓ ద్వారపాలక, వెంటనే వెళ్ళి ఆ సాధువు ఎక్కడున్నా సరే అతన్ని వెతికి పట్టుకొని నా దర్బారులోకి శీఘ్రంగా తీసుకురా. వెంటనే భగవంతుడు శ్రీరాముడి ఆజ్ఞ మేరకు ఇద్దరు ద్వారపాలకులు ఆ సాధువు ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి సాధువును పట్టుకుని భగవంతుడు శ్రీరాముడు దర్బారులోకి తీసుకువస్తాడు. ఆ సాధువు దర్బారులోకి వచ్చాక ప్రభువు శ్రీరాముడు మాట్లాడుతూ ఆ సాధువుతో ఇలా అంటాడు, ఇది నిజమేనా, నువ్వు ఆ కుక్కని రాయితో కొట్టావా, అందువలన దాని కాలు విరిగిపోయింది మరియు అది ఇప్పుడు సరిగ్గా నడవలేకపోతుంది, ఇదేం తప్పు చేసిందని అనవసరంగా ఒక మూగజీవి కాలును నువ్వు విరగొట్టావు అని ఆ సాధువును శ్రీరాముడు అడుగుతాడు. ఇక ఆ తర్వాత మాట్లాడుతూ, హే ప్రభు, నేను భిక్ష కోసం దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాను, అప్పుడు ఈ కుక్క వచ్చి నా ఆహారాన్ని నోటితో తాకింది,
వెంటనే నేను ఒక రాయి తీసుకుని దీన్ని గట్టిగా కొట్టాను. అందువలన ఈ యొక్క కుక్క కాలు విరిగింది అని చెప్తాడు. ఇక సాధువు మాటలు విన్న తర్వాత ప్రభువు శ్రీరాముడు మాట్లాడుతూ, ఇంతకీ ఇది నీకు తెలుసా? ఇది నోరులేని ఒక మూగజీవి. ఇవి వాటి కడుపు నింపుకోవడం కోసం మాత్రమే ఇలా చేస్తాయి. వీటికి అంత బుద్ధి ఉండదు కదా, ఇలా చేయకూడదు. అయినా కూడా ఒకవేళ ఇది నీ భోజనాన్ని తాకితే ఇందులో కుక్కకి ఎలాంటి తప్పు లేదు. ఇలా చేయటం అనేది దీనికి ప్రకృతి సిద్ధంగా వచ్చిన స్వాభావిక లక్షణం. అలాగే ఈ మాత్రం దానికి మీరు ఈ కుక్కకి ఎంత పెద్ద శిక్ష వేయటం సరైనది కాదు. మరియు తప్పు చేసింది ఇది కాదు, తప్పు చేసింది మీరు. మీరు ఒక సాధువై ఉండి కూడా ఈ కుక్క కాలును విరగ్గొట్టారు, కాబట్టి మీరే ఇందుకు అపరాధి అవుతారు అని శ్రీరాముడు అంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్తూ, హే ప్రియమైన రాధాదేవి, భగవంతుడు శ్రీరాముడు ఆ కుక్కతో ఇలా అంటాడు, ఈ సాధువు నీ పట్ల చేసింది తప్పు కాబట్టి ఇతనే అపరాధి అవుతాడు. కాబట్టి నువ్వు ఇతడికి ఏ శిక్ష విధించాలి అనుకుంటే ఆ శిక్ష విధించవచ్చు అని అంటాడు. ఇక భగవంతుడు శ్రీరాముడి యొక్క ఈ మాటలను విన్న ఆ కుక్క మాట్లాడుతూ ఇలా అంటుంది, ఓ భగవంతుడా, మీరు ఈ సాధువును ఏదైనా ఒక రాజభవనానికి రాజును చేయండి అని చెప్తుంది. ఇక ప్రభువు శ్రీరాముడు కుక్క చెప్పిన మాటలను స్వీకరించి ఆ సాధువుకు మంచి అందమైన బట్టలను తొడిగించి ఒక గుర్రంపై కూర్చోబెట్టాడు. తర్వాత ఆ సాధువును తీసుకొని వెళ్ళి ఒక అందమైన రాజభవనానికి రాజును చేశాడు. ఇక ఎప్పుడైతే ఆ సాధువు రాజుగా మారి స్వర్ణంతో చేయబడిన సింహాసనంపై కూర్చుంటాడు, అతనికి వస్త్రాలు కూడా రాజులు ధరించే వస్త్రాలు లభించాయి. ఇన్ని అద్భుతమైన అంగరంగ వైభవమైన సౌకర్యాలు పొందిన తర్వాత ఆ సాధువు ఎంతో ప్రసన్నుడయ్యాడు మరియు ఆలోచించడం మొదలుపెట్టాడు. నేను ఎప్పుడు కలలో కూడా ఊహించలేదు నేను ఒక రాజు అవుతానని, మరియు ఈ కుక్క నన్ను రాజును చేసేసింది. నిజంగా ఈ కుక్కకి ఏమాత్రం తెలివి లేదు, ఎందుకంటే నేను దాని కాలు విరగొట్టాను, కానీ అందుకుగాను అది నన్ను శిక్షించడానికి బదులుగా రాజభవనానికి రాజును చేసేసింది అని అనుకుంటాడు. ఇక ఇది చూసిన అక్కడ ప్రజలంతా ఎంతో ఆశ్చర్యపోతారు. మరియు ఆ ప్రజలంతా కలిసి ప్రభువు శ్రీరాముడిని ఏమని అడిగారంటే, ఓ ప్రభు, ఈ కుక్క ఆ సాధువును శిక్షించడానికి బదులుగా అతన్ని రాజభవనానికి రాజును ఎందుకు చేసింది? పైగా అతడు ఈ కుక్క కాలు విరగొట్టాడు కూడా అని అడుగుతారు. ఇక గ్రామంలోని ప్రజలు ఈ మాటలు ఇలా అనడంతో మాట్లాడుతూ, ఈ ప్రశ్నకు సమాధానం మీకు ఆ కుక్క మాత్రమే ఇవ్వగలుగుతుంది అని చెబుతాడు. ఇక ఆ గ్రామంలోని ప్రజలు ఆ కుక్క దగ్గరికి వెళ్ళి దాన్ని అడిగారు, అది ఏంటంటే నువ్వు ఆ సాధువుతో ఇలా ఎందుకు చేశావు? అతన్ని శిక్షించడానికి బదులుగా అతన్ని నువ్వు ఒక రాజభవనానికి రాజును చేసేసావు అని అంటారు. ఇక వారి మాటలు విన్న కుక్క నవ్వుతూ ఇలా అంటుంది, మీరు నేను ఇలా ఎందుకు చేశానో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అతన్ని శిక్షించడానికి బదులు ఎందుకు రాజును చేశారు? ఇక మళ్ళీ భగవంతుడు శ్రీకృష్ణుడు రాధాదేవితో మాట్లాడుతూ, హే ప్రియమైన రాధాదేవి, ఆ కుక్క వారందరికీ ఏమని చెబుతుందంటే, ఇక మీరందరూ ఇది వినండి, ఈ అన్యాయం చేసే రాజు మొదలుకొని ఇంటి ముందు భిక్షం కోసం వచ్చిన బిచ్చగాడిని తరిమికొట్టే వ్యక్తి, అలాగే ఇతరుల సంపదను దోచుకునే వ్యక్తి, మరియు పేదవారిని చిత్రహింసలకు గురి చేసే వ్యక్తి మరణించిన తర్వాత వచ్చే జన్మలో కుక్కలాగానే పుడతాడు, మరియు ఇది ఒక సత్యం కూడా. ఇందులో సంకోచించవలసిన అవసరం ఏమాత్రం లేదు, ఎందుకంటే ఇక రాజే అందరికంటే ముందుగా పేదవారిని చిత్రహింసలకు గురి చేస్తాడు మరియు వారి సంపదను అంతా దోచుకుంటాడు కూడా అని చెబుతూ కుక్క ఈ విధంగా అంటుంది, నేను కూడా గత జన్మలో ఒక రాజుని మరియు పేద ప్రజలను చాలా చిత్రహింసలకు గురి చేసేవాడిని, వారి కష్టార్జితాన్ని మొత్తం దోచుకునేవాడిని, అనగా
వారు కష్టపడి సంపాదించిన ధనాన్ని మొత్తం దోచుకునేవాడిని మరియు నేను కూడా గత జన్మలో ప్రజలకు చాలా అన్యాయం చేసేవాడిని. నిస్సహాయంగా ఉన్న ప్రజల భూమిని మరియు పేదవారి భూమిని అంతా ఆక్రమించుకునేవాడిని. నాకంటే కింది స్థాయిలో ఉన్నవారిని చాలా చిత్రహింసలు పెట్టేవాడిని. ఈ కారణం వలనే నాకు ఈ జన్మలో కుక్క జన్మ అనేది లభించింది. ఇక ఇప్పుడు నేను చేసిన పాపాలకు ఫలితాన్ని నేను అనుభవిస్తున్నాను కూడా. మరియు ఇందువల్లనే నేను ఆ సాధువుని రాజును చేశాను. దీనివలన అతడికి కూడా వచ్చే జన్మలో కుక్క జన్మ లభించాలి. అప్పుడే అతడికి కుక్క జీవితం ఎలా ఉంటుందో అనేది అర్థమవుతుంది. మరియు తమ పొట్ట నింపుకోవడం కోసం ఎంతమందితో అది తన్నులు పడాల్సి వస్తుంది అనేది కూడా తెలుస్తుంది. అంతేకాదు మా కుక్కల జీవితం అంత ఈజీగా ఉండదు కూడా అని చెబుతుంది. ఇక కథను ముందుకు తీసుకువెళ్తూ కూడా భగవంతుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, హే ప్రియమైన రాధాదేవి, వీళ్ళందరూ కూడా అలాంటి వారే. వీళ్ళు తమ పాపాలు పోగొట్టుకోవడం కోసం గంగలో మునుగుతారు, కానీ అక్కడ నుంచి తిరిగి రాగానే మళ్ళీ పాపాలు చేయటం మొదలు పెడతారు అని అనగానే రాధాదేవి మాట్లాడుతూ, హే ప్రభు, అయితే గంగానదిలో మునిగితే పాపాలు తొలగిపోవా స్వామి అని అడుగుతుంది. దీనికి సమాధానంగా భగవంతుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా అంటాడు, హే ప్రియమైన రాధాదేవి, గంగలో మునగటం వలన కేవలం ఎలాంటి పాపాలు మాత్రమే పోతాయి. అవి ఏంటంటే తెలిసి తెలియక చేసిన పాపాలు మాత్రమే తొలగిపోతాయి. అంతేకాని కావాలని చేసిన పాపాలు అస్సలు తొలగిపోవు. తప్పు అని తెలిసి కూడా చేస్తే కనుక ఆ పాపాలు తొలగిపోవు. మరియు గంగలో మునగడం వలన ఇలాంటి మనుషులు మాత్రమే పవిత్రంగా మారుతారు. ఎవరి మనసు అయితే పవిత్రంగా స్వచ్ఛంగా ఉంటుందో వారి మనసులో ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు ఉండవు, చెడు ఆలోచనలు ఉండవు. అలాంటి వారు మాత్రమే పవిత్రంగా మారుతారు. అనగా కుళ్ళు కుతంత్రాలు ఉండేవారు మరియు ఇతర మహిళలను చెడు దృష్టితో చూసేవారు అలాంటి వారికి గంగలో మునగడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. మరియు ప్రతి ఒక్క మనిషికి కూడా తను చేసే కర్మలకు ఫలితం అనుభవించక తప్పదు. కాబట్టి మీకు చేతులు జోడించి నమస్కారం చేసుకుని వేడుకునేది ఏమిటంటే, ఏ మూగ జీవానికైనా తను కడుపు నింపుకోవడం కోసం మనం ఒక పూట కూడా దానికి అన్నం పెట్టకపోతే దానికి కష్టం కలిగించే హక్కు కూడా మనకు లేదు. కాబట్టి నోరు లేని ఏ మూగజీవికి కూడా హాని కలిగించకండి. అనగా కుక్కకు కానీ ఏదైనా మూగజీవానికి కానీ మీ ఇంటి ముందుకు వచ్చినప్పుడు దానికి అన్నం పెట్టేటప్పుడు దాన్ని కొట్టడం కూడా చేయకండి. ఎందుకంటే అది కూడా ఒక జీవం ఉన్న ప్రాణమే, దానికి కూడా నొప్పి అనేది ఉంటుంది. నొప్పితో అది విలవిల్లాడుతుంది. అంతేకాదు ఆ భగవంతుడు అందరి పాపాలను కూడా ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు. కర్మఫలం అనేది అనుభవించక తప్పదు. ఈ విధంగా భగవంతుడు శ్రీకృష్ణుడు తన ప్రియమైన రాధాదేవికి ఏ పాపం చేయటం వలన మనిషికి కుక్క జన్మ లభిస్తుందో వివరించాడు. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ అయితే చేయండి. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.